పరి మ్యాచ్ వాలెట్ లో రాజశేఖర్ గారు 8,10,000. ఫర్ ద ఫస్ట్ టైం మొదటి 4 ప్రశ్నలు అడిగిన అన్ని ప్రశ్నలు నలుగురిలో ఎవరో ఒకళ్ళు రైట్ ఆన్సర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. సూపర్. సో ఏ క్వశ్చన్ కి తప్పు ఆన్సర్ రాలేదు ఇప్పటి వరకు. సో అందుకే ఫోర్త్ క్వశ్చన్ కి ఇంత హైయెస్ట్ అమౌంట్స్ లో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి 5, 6, 7 ప్రశ్నలకి మీరు ఎంతైతే బిట్ చేస్తారో రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 2 టైమ్స్ నేను మీ అకౌంట్లోకి వేస్తాను. సో ఒక్క రైట్ ఆన్సర్ చెప్పినా తక్కువలో ఉన్న వాళ్ళు కూడా హైయెస్ట్ లో షిఫ్ట్ అయిపోవచ్చు. మరి ఇప్పుడు జీవిత గారు 3 లక్షల్లో ఉన్నారు, భరణి గారు 3 లక్షల్లో ఉన్నారు, మా ఇద్దరులో ఎవరో ఒకరు వి షుడ్ స్టాప్ ప్లేయింగ్ అంతేగా. ఆ బిడ్డింగ్ ఆపాలి అంతే, ఆటలో ఉంటారు బిడ్డింగ్ చేయలేరు. భరణి గారు మీరు ఆడతారా? లేదు, యూ ప్లే ప్లీజ్. బాండ్ ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు రూల్స్ ప్రకారం మీ అకౌంట్ లో ఉన్న ఈ 3 లక్ష రూపీస్ ఎవరో ఒకరికి మీరు గిఫ్ట్ చేయొచ్చు. మేడం గిఫ్ట్. వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు అసలైన ఆట జీవిత గారు మీ పరి మ్యాచ్ వాలెట్ లో యూ హావ్ 6 లక్ష రూపీస్. ఓకే, పరి మ్యాచ్ వాలెట్ లో శివాని గారు 4,68,000 ఉంది మీ దగ్గర. జీవిత గారు మంచితనంతో పరి మ్యాచ్ వాలెట్ లో 6 లక్ష రూపీస్ ఉంది. రాజశేఖర్ గారు మీ పరి మ్యాచ్ వాలెట్ లో 8,10,000 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ డబల్, సో తెలుసు కదా. సో మీరు 1 లక్ష బిట్ చేస్తే రైట్ ఆన్సర్ చెప్తే నేను 2 లక్ష ఇస్తాను మీకు. ఓకే, సో సర్కార్ అడుగుతున్న 5వ ప్రశ్న సింపుల్ జనరల్ నాలెడ్జ్ జీకే కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 50,000 రూపాయలు, 50,000. 55,000 శివాని గారు. క్లూ ప్లీజ్. ఇది మనం రెగ్యులర్ గా అంటే రోజు యూస్ చేస్తాం. రోజు యూస్ చేస్తా. రోజు యూస్ చేసే వస్తువు. Yes. 61 మోర్ క్లూ. జీవిత గారు 60,000 ఒకటోసారి. 1 మోర్ క్లూ వి వాంట్. వెరీ గుడ్. వీళ్ళు బిడ్డింగ్ క్లూ కోసం వేస్తున్నారు నాకు అర్థమైంది. ఈ షూటింగ్ అంటే ఈ సెట్ లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ వస్తువుని యూస్ చేశారు. అవిండొచ్చు. 70. శివాని గారు 70,000 రూపాయలు ఒకటోసారి. 75. కెన్ యూ గివ్ 1 మోర్ క్లూ? 75 కూడా పూర్తి చేయలేదు. 75, 1 మోర్ క్లూ. నేను సర్కార్ అందిసి క్లూ అని పెట్టుకుందాం అనుకున్నా మేడం. 75,000 జీవిత గారు ఒకటోసారి. మరో క్లూ, ఈ వస్తువు పేరు రెగ్యులర్ గా ఇంగ్లీష్ లోనే వింటూ ఉంటాం మనం. ఫోన్. ఫోన్ అయి ఉంటుంది. 80. శివాని గారు 80,000 రూపాయలు. 85, 1 మోర్ క్లూ. జీవిత కాదు, ఈ చేత్ వేసి క్లూ అన్న. ఇంకా ఇది చేయలేడు. 85 క్లూ. క్లూ క్లూ. ఓ హలో బాబు, హలో అని పిలిచాడు సార్. మీరు మీ అందరికంటే ఆయన చూడండి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కానీ ఆయన కాంతిపడే మీరు మీరు కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. 85,000 రూపాయలు జీవిత గారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. 1 లక్ష. శివాని గారు 1 లక్ష రూపీస్ ఒకటోసారి. 1 లక్ష రూపీస్ రెండోసారి. 1,10,000. నా గురించి స్పెషల్ క్లూ. 1,10,000 రూపీస్ జీవిత గారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ స్టూడెంట్ హెల్ప్ అయినా మీరు తీసుకోవచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి మీరు ఆన్సర్ మాకు చెప్పచ్చు. ఓకే. 1,50,000. శివాని 2,20,000. ఒరే, వాళ్ళకి మీ గురించి తెలియక మీ మీద ఎంత నమ్మకారా బా. 240. వదిలేసాను పోనీలేని. శివాని గారు 2,40,000 ఒకటోసారి. 2,40,000 రెండోసారి. 2,40,000 మూడోసారి. శివాని గారు లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. సరే, మీరు ఫస్ట్ ఆప్షన్, ఎనీ స్టూడెంట్ హెల్ప్ తీసుకుంటారా లేదా? తీసుకుంటా. తీసుకుంటారా? ఓకే. ఎవరైనా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. సరే, ఐ విల్ చూస్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్. మీరు ఎనీ వన్ స్టూడెంట్ అన్నప్పుడు నేను కూడా ఒక స్టూడెంట్. 4 స్టూడెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మీరు? నేను ఒక నిత్య విద్యార్థి. శివాని గారు 2,40,000 కి మీ క్వశ్చన్. యూ హావ్ 60 సెకండ్స్ టైం. మన రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో ఎవ్రీ డే ప్రతి చోట యూస్ చేసే సెల్ ఫోన్ ని తెలుగులో ఏమంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చరవాణి. ఆ ఏంటిది? చరవాణి. చరవాణియా? కన్ఫర్మ్? కన్ఫర్మ్? నో. చరవాణి. సిహెచ్ చరవాణి. ఆర్ ఏ వి ఏ ఎన్ ఐ. చరవాణి లాక్. చరవాణి. చరవాణి లాక్. లాక్. ఓకే. ఇంగ్లీష్ లో విత్ స్పెల్ అంత చెప్పారు ఆవిడ. సిహెచ్ఏ విడ్ అని తనకు అర్థం అవ్వాలి అని చెప్పి అంతే అర్థమైంది ఆవిడకి. చరవాణి ఇస్ ద రైట్ ఆన్సర్. సో వండర్ఫుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో క్వశ్చన్ అడిగిన విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఇచ్చి
అండ్ ఆవిడని విన్ చేపించారు. సో బిగ్ సి వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. బిగ్ సి, థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ బిగ్. ఓకే, సో శివాని గారు ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ చెప్పారు, అండ్ దట్ 2,40,000 తో బిట్ చేశారు. రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇద్దరు గెలిచారు. నీకు అని వచ్చింది, ఆవిడకి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. సో 2,40,000 డబల్ 4,80,000 ఇన్ యువర్ పరి మ్యాచ్ వాలెట్. సర్కార్ అడగబోతున్న ఆరో ప్రశ్న, ఇది కూడా రైట్ ఆన్సర్ చేస్తే మీరు బిట్ చేసిన అమౌంట్ ఇంటూ 2 times. ఆరో ప్రశ్న, ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 60,000 రూపాయలు. 65 క్లూ. కొంచెం పెంచితే ఇద్దాం. 66,000 క్లూ. 66,000 క్లూ. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నాను, ఒక పొలిటీషియన్ కూడా. 75,000 జీవిత గారి పాట ఒకటోసారి, 75,000 జీవిత గారి పాట రెండోసారి. క్లూ ఇస్తే మేము కూడా వస్తాం. సార్ క్లూ ఇస్తే ఆయన కూడా బిడ్డింగ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు కాబట్టి, ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో అదే థర్డ్ క్లూ. అంతేనా? తొందరగా మాట్లాడా. నేను ఇందాక మేల్ ఫీమేల్ చెప్పలేదు, థర్డ్ క్లూ లో మేల్ అని చెప్పాను. మీరు హుషారైపోయారు, మీరు వచ్చిన తర్వాత అయ్యాను మేడం. ఈయన కేసరి అనే ఒక న్యూస్ పేపర్ ఫౌండర్ కూడా. కేసరి న్యూస్ పేపర్ ఫౌండరా? వన్ సెకండ్. హలో హలో హలో, అబ్బా ఫోన్ తీస్తే మొత్తం 9 లక్షలు పడిగిడి పోతాయి. ఓకే ఓకే, 1 లక్ క్లూ. ఇన్నాళ్ళు వెయ్యి పెంచుతున్న శివాని గారు మొట్టమొదటిసారి 5,000 ఒకేసారి పెంచారమ్మా. శివాని గారు 1,00,000 రూపాయలు ఒకటోసారి. ఈయన పేరు రీసెంట్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీలో ఆయన పేరు ప్రస్తావన కూడా వచ్చింది. పేరు ప్రస్తావన వచ్చిందా? కేజీఎఫా? లేదంటే ఇది మా ట్రిపుల్ ఆర్. ఆయన పేరు మనం గ్యారంటీ వినండి. నేను ఆన్సర్ చెప్పాక నేను ఫుల్ పేరు కూడా చెప్పేస్తా. అబ్బా అది మాకు తెలుసు, నువ్వు అన్నావు కదా. 1,00,000 రూపాయలు. ఎస్, 150. అది రాజశేఖర్ వచ్చిందా? 1,50,000 రాజశేఖర్ గారి పాట ఒకటోసారి. క్లూ ఎవరు పెంచారు? ఎవరు పెంచారు? 160 సార్ క్లూ. అది అది 160. క్లూ ఇవ్వండి ఫస్ట్. ఇవ్వరట? కాదు ఇచ్చేవాడిని. సారు 150 పెట్టారు, క్లూ అని అడిగే లోపల మేడం హలో క్లూ అని అడుగుతా. మేడం ఆయనకి ఆయన కదా పెంచారు ఒక నుంచి అంటే, అయితే నేను కూడా పెంచాను 160 అంట. 160 క్లూ. 1,60,000 ఒకటోసారి. ఈయన బ్రిటిష్ కాలంలో జనాలందరినీ ఏకం చేయాలని గణేష్ ఉత్సవాలని మొదలు పెట్టిన వ్యక్తి. ఇప్పటికీ రోడ్ల మీద గణేష్ ఉత్సవాలు, మండపాలు అవి పెట్టడం, ఈ గ్యాదరింగ్స్ జరుగుతున్నాయంటే వీటిలన్నింటినీ మొదలు పెట్టిన వ్యక్తి ఆయన. సో ఇది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఫ్రీడమ్ గురించి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయొచ్చని ఈ గణేష్ ఉత్సవాలని మొదలు పెట్టిన వ్యక్తి. 161,000. మీరు కరెక్ట్ గా ఆన్సర్ తెలిసేలాంటి ఒక క్లూ ఇవ్వండి. 2 లక్షలు. వెరీ గుడ్, సూపర్. జీవిత గారు 2 లక్షలు ఒకటోసారి. 2 లక్షలు రెండోసారి. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ ఈ క్వశ్చన్ చెప్పడానికి హెల్ప్గా ఎవరికైనా సరే ఫోన్ చేసి వాళ్ళని అడిగి మీరు ఆన్సర్ తెలుసుకుని మాకు చెప్పచ్చు, బికాజ్ ఇంకోళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు కాబట్టి టైం హాఫ్ అయిపోతుంది. ఓకే ఓకే. 2 లక్షలు జీవిత గారి పాట ఒకటోసారి. 2 లక్షల 10,000. 2,10,000 శివాని గారి పాట ఒకటోసారి. 2,10,000 రెండోసారి. 2,50,000 సార్. 2,50,000 ఒకటోసారి. ఇద్దరులో ఎవరు బాగా ఫోన్ చేసి కనుక్కోగలుగుతారో వాళ్ళు పెట్టేయండి ఫోన్, నేను చెప్పేస్తా. ఓకే, ఈ సెట్ లో ఉన్న వాళ్ళ హెల్ప్ ఎవరు తీసుకోకూడదు ఇక్కడ కాదు. 2,50,000 జీవిత గారి పాట ఒకటోసారి. 2,50,000 రెండోసారి. 2,50,000 మూడోసారి. లాక్. శివాతకు ఫోన్ చేసి గూగుల్ చేయమని చెప్పు. 30 సెకండ్స్, టైమర్ ఆన్ స్క్రీన్. మీరు చేయండి, మీ వాళ్ళు హలో అన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. అయితే సూపర్, ఒక నిమిషం. వాళ్ళు హలో అన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. శివాతకు జై. శివాత, ఓకే రైట్. శివాత్మిక గారు. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. శేఖర్ సినిమా చూసారా? చూసానండి. మీరు ఇప్పుడు ఇంట్లో కొంచెం డబ్బులు లెక్క ఎత్తున్నారు కదా? అవునవును. ఇంట్లో ఉన్న ముగ్గురు తెలివైన వాళ్ళని మాత్రమే పంపించి మీరు రాకుండా ఉన్నప్పుడు అదే అనుకున్నాను. మీరు ఎప్పుడు నా తెలివి మీదే కాన్సంట్రేషన్ పెడుతున్నారు సార్? లేదు మేడం, లాస్ట్ టైం మీరు వచ్చి మీరే చెప్పారు మీ తెలివితేట గురించి. యు ఆర్ ఆల్్రెడీ ప్రూవ్డ్ మేడం. వద్దు, లాస్ట్ టైం గురించి వద్దు, ఈ టైం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ మమ్మీకి ఒక ప్రశ్న అడగబోతున్నాం.
థర్టీ సెకండ్స్ టైం ఉంది, నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, అది నువ్వు వెంటనే ఆన్సర్ చెప్పాలి నాకు. ప్రదీప్ గారు మాట్లాడేది క్లియర్ గా వినపడదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకేనా? నాట్ రియల్లీ. ఓకే సార్, కార్యక్రమం వస్తారా? ఇప్పుడు వినపడుతుంది ప్రదీప్ గారు అడిగి. నేను క్వశ్చన్ అడగడం పూర్తయిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ అడిగే ముందు ఓకే. హాయ్ శివాత్మిక గారు, రెడీయా? జీవిత గారిని అడగబోతున్న క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న స్లోగన్ స్టార్ట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? అలాగే కేసరి న్యూస్ పేపర్ ఫౌండర్ అని చూడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, ఈ స్లోగన్ ఎవరిది? లాస్ట్ 10 seconds అంట. ఆవిడ స్వరాజ్యం SW హోటల్ ఏదో లాక్ చేయండి మేడం. ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ లాక్ చేయండి. హలో, బాలగంగాధర్ తిలక్ అని చెప్పు. బాలగంగాధర్ తిలక్ సార్, నేను చెప్పేసా? ఓకే మేడం. నువ్వు వస్తావు ఇక్కడికి, నేనే చూసుకోనా? బట్ రైట్ గెస్ అనుకుంటున్నాను. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న స్లోగన్ చెప్పిన ఫ్రీడమ్ ఫైటర్. రైట్ ఆన్సర్. సో 2,50,000 తో మీరు బిట్ చేశారు మేడం, అండ్ ఇట్స్ రైట్ ఆన్సర్. సో ఇట్ టూ టైమ్స్ మీ పరిమ్యాచ్ వాలెట్ లో 5 lakh rupees యాడ్ అయింది. అండ్ జీవిత గారు, ఇప్పుడు మీ దగ్గర 11 lakh rupees ఉన్నాయి. కంగ్రాచులేషన్.